హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీకి సంబంధించి, సీట్లు కేటాయింపు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ చూసి అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. సో అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే, కొత్త మెడికల్ కాలేజీలో సగం సీట్లు మెరిట్కే, మంత్రి విడతల రజని. సో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం వైద్య విద్యపై ఈనాడు ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని విమర్శించారు. సో ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఏ నాయకుడు కనీసం ఆలోచించిన విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి నడుం బిగించారని గుర్తు చేశారు. సో 5 మెడికల్ కళాశాలలో ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానున్నారు. సో కొత్తగా ప్రభుత్వం మెడికల్ కళాశాలలో 50 సీట్లు అయితే కన్వీనర్ కోటా కిందే ఉంటాయని, సో ఈ సీట్లు మెరిట్ విద్యార్థికి ఉచితంగానే లభిస్తాయన్నారు. సో ఆయన అంతేకాకుండా నూతన విద్యా కళాశాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఒక విధానాన్ని నిర్దేశించుకొని ఆ ప్రకారమే ఆయా కళాశాలలు పనిచేస్తాయని చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలో సీట్లు కేటాయింపు సంబంధించి, మెరిట్లకు సంబంధించి అప్డేట్ న్యూస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.